పెంచింది అన్నవా, ఎక్కడికైనా చెప్పేసేవా పెంచింది ఆటోతాండి. సచివాలయంలో పింఛని ఓపెన్ చేశారు. మేము ఈ కాడి నుంచి సచివాలయానికి వెళ్ళి తెచ్చుకోలేం. రేషన్ తెచ్చుకోవాలన్నా స్టోర్కి వెళ్ళి నిలబడి తెచ్చుకోవాలంట. మా వల్ల కాదండి, నాకు 60 ఏళ్ళు దాటినాయి, నాకు స్టోక్ ఉంది, నేను ఏ టైంలో ఎట్టుంటానో నాకు తెలియదు. అందుగురించి నాకు పెట్టింది జగన్ భిక్ష. మూడింటికి వచ్చి పింఛనిచ్చేవాడిని ఎండకల్లాడిపోతుండా, ఎండకల్లాడిపోయి తిరుగుతున్నావు. ఇప్పుడు దాకా మాకు పింఛని ఇయ్యరా, నువ్వేం బాగుపడతావు, నాశనం అయిపోతావు. నువ్వు ఏమనుకుంటాడా నువ్వు నీ మనసులో? ఎందుకుగా ముసిరాక లెక్కిదే? ఏం చేశారు నీకు ముసిరాళ్ళు? వాళ్ళ గోడు కొట్టుకుని పోతావరా నువ్వు నాశనంగా? వాళ్ళు ఉసురు కొట్టుకుంటావు. చెవిటోళ్ళు, గుడ్డోళ్ళు, కూరిపోళ్ళు, ముసిరోళ్ళు సంగతి లేక నీళ్ళు లేక ఆడ పడి ఎంబీ ఆఫీస్ కాడ ఆడ నేల దొల్లేడుతుంది అట్లా. ఇంత ముందు అంతా 3 ఏళ్ళ నుంచి ఇప్పుడు తీసుకొచ్చి ఇంటికాడిస్తారు బాగా. నువ్వు గమ్మగా నువ్వు ఉండకుండా నువ్వు ఎందుకు మళ్ళీ పొల పెట్టేవరా? నువ్వు జనంలో కాలేవురా? నువ్వు నీ జనంలో కాలేవుగా? నువ్వు నువ్వు అంతే, నీకెవరు పేరు? ఓటే పేరు. నిరుపేదలు, వయసు మళ్లిన పెద్దల పట్ల చంద్రబాబు మళ్లీ తన అక్కసును వెళ్లగక్కారు. అసలు సంక్షేమం అంటేనే అసహ్యించుకునే చంద్రబాబు ఇప్పుడు సీఎం వైఎస్ జగన్ సారథ్యంలోని ప్రభుత్వం చేస్తున్న మంచిని భరించలేకపోతున్నారు. ప్రతి నెల ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంచే వాలంటీర్ల కాళ్లకు కోర్టుల సాయంతో బంధనాలు వేసి చంద్రబాబు తాను గెలిచానని సంబరపడుతున్నారు. కానీ దీనివల్ల వృద్ధులు, వికలాంగులు ఈ మండుటెండల్లో ఎంత ఇబ్బంది పడతారన్నది ఆయనకు అర్థం కాలేదు. చంద్రబాబు కుట్రాల వల్ల ఇంటి వద్దనే పెన్షన్ తీసుకునే అవకాశం కోల్పోయిన వృద్ధులు, వికలాంగులు ఇప్పుడు ఆయన మీద పళ్లు నూరుతున్నారు. ఆయనకు చేయడం చేతకాదు, చేస్తున్న జగనన్న చేతులు ఇలా ఈసీ నిబంధనలతో కట్టేశారు. చంద్రబాబుకు మనసు లేదు, వయసు పెరిగినా బుద్ధి పెరగలేదు అని పెద్దలు శాపనార్థాలు పెడుతున్నారు. చంద్రబాబు వైఖరి పేదలకు వ్యతిరేకమని మరోమారు అర్థమైందని పెన్షనర్లు ఆవేదన చెందుతున్నారు. పేదల మీద గెలిచానని చంద్రబాబు అనుకుంటున్నారు, ఏం లాభం? జూదంలో గెలిచినా కౌరవులు కురుక్షేత్రంలో ఓడిపోయారు. అదేవిధంగా చంద్రబాబు ఇప్పుడు కోర్టులో గెలిచినా రేపు ఎన్నికల్లో ఓడిపోతారు. మేమే ఓడిస్తామని పెన్షనర్లు బాహాటంగా చెబుతున్నారు. ఆయన ఏ రకంగా పేదవాళ్ళను తొక్కేయాలా? అది 4 గంటలకు వచ్చి ఆ తలుపు తట్టి మాకు ఫెన్షన్లు ఇచ్చేవారండి. ఇప్పుడు ఈ ఫెన్షన్లు కూడా తీసేస్తే మన వృద్ధులు, వికలాంగులు వాళ్ళందరూ కూడా ఏమైపోతారండి? టీడీపీ కానీ, జనసేన కానీ ఏదైనా గెలిచినా సరే దీనికన్నా దారుణంగా ఉంటుందని మేము మరీ మరీ చెప్పుకుంటున్నాం సార్. మాకు పింఛన్ లేకుంటే బతకలేము మేము. మాకు చంద్రబాబు నాయుడు ఉంటే ఎట్టయితే చెప్పినట్టయితే మాకు జగనే బాగా చెప్పేస్తుంది. వాళ్ళు ఫస్ట్ నుంచి వాలంటీర్ వ్యవస్థ మీద ఒక బ్యాడ్ ప్రచారం అయితే చేస్తున్నారు. మళ్ళీ వాళ్ళ ఎలక్షన్ దగ్గర పడ్డాయని ఆ వాలంటీర్ వ్యవస్థనే నేను మళ్ళీ కంటిన్యూ చేస్తానన్నాడు. ఏ రోజు చెప్పింది చేశారు కాబట్టి వాళ్ళు. కాబట్టి వాలంటీర్ వ్యవస్థ ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ముఖ్యమంత్రి అయ్యి ప్రజల్లోకి రావాల్సిందే తప్ప, చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ పవన్ కళ్యాణ్ కానీ ఇద్దరు తొత్తులు పెట్టుకున్న తర్వాత వాలంటీర్ వ్యవస్థ అనేది పూర్తిగా మాన్చేస్తారు. వాలంటీర్లో తెల్లవారుజాము 4:30 నుంచి 6-8 లోపు ఇంటికొచ్చి తలుపు తట్టి మాకు ఏలుముద్ర ఇప్పించుకుని ఇస్తున్నారు. ఒకవేళ ఏలుముద్ర, మా వయసు 76 కదా నాది, ఏలుముద్ర కనుక పరగపోతే కన్ను తీసి 5 నిమిషాలు ఇస్తున్నారు. 5 ఏళ్ళ నుంచి కూడా బాగానే వచ్చి ఇచ్చారండి, ఇంటికే వచ్చి ఇస్తున్నారు. ఇంటికే రావాలండి బాబు, లేకపోతే చాలా కష్టం అండి. వెళ్ళలేని పరిస్థితి మరి జరగదు కదా మాకు. ఆ పెన్షన్ ఇస్తున్న వల్ల జగన్ గారు పుణ్యమా అంట పెన్షన్ ఇస్తున్న వల్ల మేము ఏదో ఆయన పేరు చెప్పుకుని బతుకుతున్నాం. ఇన్ని రోజుల నుంచి వారంటీలే కదా ఇస్తున్నారు, ఇప్పుడు వారంటీలు ఇవ్వాలి కదా చంద్రబాబు నాయుడు. ఆపుతానికి కారణం ఏంటి? అతనికి సంబంధించింది ఇందులో ఏమన్నా ఉందా? దిగజారిపోతున్నాడు, ఎందుకు దిగజారిపోతున్నాడో తెలియదు కానీ ఉన్నళ్ళ పదలనే పదలకు ఇచ్చేది కూడా తను తినేసాడు. ఇప్పుడు ఏమన్నా ఆఫ్ చేసి ఇంకా ఏమన్నా దొరుకుతుందని చూస్తున్నాడా? అప్పుడు తెచ్చుకున్నారు, ఇప్పుడు తెచ్చుకుంటే ఓపికలు ఎవరికే లేవు. ఇప్పుడు చాలా మంది లెగలేని వాళ్ళు ఉన్నారు. ఈ లెగలేని పరిస్థితి ఏంటి? చంద్రబాబు నాయుడు తెచ్చిస్తాడా? చంద్రబాబు నాయుడు తెచ్చిస్తాడా? తెచ్చిచ్చేలాగుంటే వారంటీలు మానిపించేది. అప్పుడు అక్కడికి వెళ్ళి పడిపోయేవారు నీళ్లు, మంచినీళ్లు లేకుండా. అప్పుడు ఆ రోజులు మళ్ళీ పూర్వం రోజులు రప్పిద్దామని చూస్తున్నాడేమో. ఇప్పుడు అలా రప్పిస్తే ఎవరు ఊరుకోరు. ఏం గెలుతాడు, ఎక్కడ గెలుతాడు, ఎవరి మీద గెలుతాడు? గెలిచి అంత సీన్ అక్కడ లేదు. జన్మభూమి కమిటీలు అని పెట్టారు. అక్కడ పెట్టినప్పుడు ఇళ్ల స్థలాలకి మేము చాలా సార్లు పెట్టాం, పింఛనీలకి పెట్టాం, మాకు ఎప్పుడు దేనికి జవాబు రాలేదు. ఇప్పుడు వరకు మేము జగన్ గారు వచ్చిన తర్వాత
జన్మభూమి కార్యక్రమాలు లేవు, ఏమీ లేవు. అయినప్పటికీ కూడా మాకు ఆయన స్థలం ఇచ్చాడు, లోన్ ఇచ్చాడు. ఆయన పుణ్యం అంట మేము 15 సంవత్సరాల నుంచి చెట్లు అక్కడక్కడ అద్దెలు పుండి చాలా తిప్పలు పడి ఇవాళ ఇళ్ళు కట్టుకుండి ఆయన వల్ల సుఖంగా బతుకుతున్నాం. ఈ ఇళ్ళు కట్టుకున్నాక పింఛనీళ్ళు ఇస్తున్నాడు, మేము వెళ్ళి తెచ్చుకోకుండా వారంటీలతో ఇస్తున్నాడు. వారంటీలతో మానిపించేసి అంత అవసరం అతనికి ఏం వచ్చింది? ఇప్పుడు జగన్ గారి మీద పగా లేకపోతే మా మీద పగా ఆయనకి చంద్రబాబుకి కాళ్ళు లేవు. మా ఆయన 90 ఏళ్ళు, ఆయన గుమ్మంలోకి వచ్చి పెన్షన్ ఇస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ మేము నానాగ చాట్లు పడి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి వెళ్ళలేము, చాలా కష్టపడాలి. మరి ఉన్న రాజకీయాల విషయాలు అవి అంటే నాకు తెలియదు ఆయన, నేను పెద్దదాన్ని, నాకు 80 ఏళ్ళు వచ్చేసాయి. ఇప్పుడు పింఛన ఇళ్ళకి ఎత్తుకొచ్చేసింది చేసింది చంద్రబాబు నాయుడు కదా. ఇంకే చంద్రబాబు నాయుడే చేసింది. చంద్రబాబు నాయుడు వస్తే వానకురదు, పైరు పండదు, బోబాకులు మనం పోయి పెళ్ళకూరులో చెప్తూ కుట్టించుకోవాలి సందాల దాకా. నా కొడుకు వచ్చినాడు అనుకో జగన్, బంగారాల మన ఇంటికి వస్తాయి, అన్ని వస్తాయి. మంచి చేసినాడు కానీ చెడ చేయలే. వాళ్ళ నాయన తరంలో నుండి కూడా బాగా మంచి మనకేం కావాలో మన ఇళ్ళకి వచ్చినాయి, 18 వేలు పడ్డాయి. పింఛన్ ఇచ్చినాడు, ఏదో మనకు ఇంకేమన్నా కావాలి నాయన అంటే ఆమెకు కూడా ఏమన్నా సహాయం చేస్తానేమో అన్నాడు. అన్నీ చేసినాడు. ఈ చంద్రబాబు నాయుడు దున్నపోతున్నట్టున్నాడు. దున్నపోతాడు లాస్ట్ లెక్క వచ్చేటప్పటికే ముసలివాళ్ళు ఎట్లా నడిచిపోవాలా, ఏ బస్సుకు పోవాలి, వాళ్ళు ఏడ నుంచి రావాలా, ఈ పింఛన్ ఎట్ట తీసుకోవాలా, వాళ్ళు ముసలివాళ్ళకి ఏమైనా కళ్ళు కనపడతాయా, వాళ్ళు ఎవడపోతాం, మనమైతే పోతాం, వాళ్ళు బాగలుతారు, కళ్ళు లేని వాళ్ళు కళ్ళు లేని వాళ్ళ అయ్యి పుణ్యమో బంగారు నాయన అనాయన గురించే ఇప్పుడు పింఛన్ కూడా లేకుండా పోయింది మనకు. వాలంటీర్ తెచ్చిస్తున్నాడు, పిలుస్తున్నాడు. ఎన్ని గంటలకి? 4:00 మూటికి కూడా లాగుట్టేది. లేండమ్మా పింఛన్ ఇస్తామని అయ్యమ్మా మహానుభావుడు పుణ్యం చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు అట్ట టోడు రానే బళ్ళేనే ఏము ఆ జగన్ గెలుస్తాడు ఈసారి. జగనే పింఛన్ వచ్చేదా? వస్తాను ఇంటి కాడికి వచ్చి లేపిస్తాడారు. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు పింఛన్లు ఇవ్వద్దన్నారు, ఇప్పుడు 3 నెలలు వద్దన్నారు. ఎందుకంటే వాళ్ళే అందరూ కదా నేర్పించింటారని వద్దు అన్నారు. నా కుటుంబాన్ని 2 నెలలు ఎంత, 3 నెలలు ఎంత, ఏమ చూసుకుంటాంలే. పింఛన్ రావాలని పింఛన్ కూడా ఆపేశారు కదా, అట్లాంటి నమ్మ ఓటేస్తారా?